ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు అందిస్తున్న వాతావరణ ఆధారిత వ్యవసాయ సూచనల్ని ఇప్పుడు తెలుసుకుందాం. హైదరాబాద్ వాతావరణ కేంద్రం అందించిన సమాచారం ప్రకారం రాబో 3 రోజులు అక్కడక్కడా వాతావరణం పొడిగా ఉంటుంది. పగటి ఉష్ణోగ్రతలు 33 నుంచి 40 డిగ్రీల సెల్సియస్, రాత్రి ఉష్ణోగ్రతలు 19 నుంచి 26 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదయ్యే అవకాశం ఉంది. అధిక వర్షాలు కురిసిన ప్రాంతాలలో వరి పంటలో అగ్గి తెగులు, గింజమచ్చ తెగులు ఆశించే అవకాశం కలదు. కావున తెగుళ్ల ఉధృతి గమనించినట్లయితే ప్రొఫికోనజోల్ 1 మిల్లీలీటర్ లేదా టెబికోనజోల్ ప్లస్ ట్రైఫ్లాక్సిస్ట్రోబిన్ 0.4 గ్రాములు లేదా ట్రైసైక్లజోల్ ప్లస్ మ్యాంకోజబ్ 2.5 గ్రాముల మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. మామిడి తోటలో పడిపోయిన కాయలను సేకరించి మంచిగా ఉన్న కాయలను మార్కెట్కు తరలించాలి. పగిలిపోయిన కాయలను అలాగే తోటలో వదిలేసినట్లయితే తెగుళ్లు ఆశించే అవకాశముంది. మామిడిలో కాయమచ్చ తెగులు గమనించినట్లయితే కార్బెండిజం 1 గ్రాము మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. వరిలో కాండంకుళ్ళు తెగులు గమనించడమైనది. నివారణకు ప్రొఫికోనజోల్ 1 మిల్లీలీటర్ లేదా హెక్సాకోనజోల్ 2 మిల్లీలీటర్ల మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. వరి పంట దుబ్బు చేసే దశ నుంచి అంకురం దశ వరకు పొలంలో 2 సెంటీమీటర్ల నీరు నిల్వ ఉంచాలి. అంకురం దశ నుండి పూత దశ వరకు నీటి లభ్యతను బట్టి పొలంలో 2 సెంటీమీటర్లు లేదా 5 సెంటీమీటర్ల నీరు నిల్వ ఉంచాలి. నీటి లభ్యత బాగా తక్కువగా ఉన్న ప్రాంతాలలో ఆరుతడి పద్ధతిలో నీటితడులు ఇవ్వాలి. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు వరిలో అగ్గి తెగులు ఆశించుటకు అనుకూలం. నివారణకు ట్రైసైక్లజోల్ 0.6 గ్రాములు లేదా ఐసోప్రతయోలిన్ 1.5 మిల్లీలీటర్లు లేదా కాసుగామైసిన్ 2.5 మిల్లీలీటర్ల మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. వరిలో కాండం తొలుచు పురుగు ఆశించుటకు కూడా అనుకూలం. నివారణకు పిలకలు లేదా దుబ్బు చేసే దశలో కార్బోఫ్యూరాన్ 3G గుళికలను ఎకరాకు 10 కిలోల చొప్పున వేసిన రైతులు పొట్టదశలో 0.3 మిల్లీలీటర్లు క్లోరాంట్రిలిప్రోల్ లేదా టెట్రానిలిప్రోల్ 0.5 మిల్లీలీటర్ల మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. మొక్కజొన్న పూత దశ ఏర్పడే 10 రోజుల ముందు నుంచి కంకి ఏర్పడిన 25 రోజుల తరువాత వరకు పంట బెట్ట పరిస్థితులను తట్టుకోలేదు. కనుక రైతులు పైరుకు జీవసంరక్షక నీటితడులు ఇవ్వవలెను. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు మొక్కజొన్నలో పాముపడ తెగులు ఆశించుటకు అనుకూలం. దీని నివారణకు తెగులు ఆశించిన కింది భాగంలో 1 లేదా 2 ఆకులు తీసివేయాలి. ప్రొఫికోనజోల్ 1 మిల్లీలీటర్ లేదా హెక్సాకోనజోల్ 2 మిల్లీలీటర్లు లేదా వాలిడామైసిన్ 2 మిల్లీలీటర్ల మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. పెసర, మినుము పంటలు పూత దశలో ఉన్నాయి. ఈ సమయంలో తేలికపాటి నీటితడిని అందివ్వాలి. నీటి లభ్యత ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో కాయ, గింజ అభివృద్ధి దశలో నీటితడి ఇచ్చినట్లయితే దిగుబడులు పెరుగుతాయి. ప్రస్తుతం పెరుగుతున్న ఉష్ణోగ్రతల వలన పెసర, మినుము పంటల్లో రసం పీల్చే పురుగుల ఉధృతి పెరిగి పల్లాకు తెగులు ఆశించుటకు అనుకూలం. దీని నివారణకు ఎకరాకు 10 పసుపు రంగు జిగురు అట్టలను అమర్చుకోవాలి. ఉధృతి అధికంగా ఉంటే ఫిప్రోనిల్ 2 మిల్లీలీటర్లు లేదా ఎసిఫేట్ 1.5 గ్రాముల మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. ప్రస్తుత పొడి వాతావరణ పరిస్థితుల్లో బెండలో తెల్లదోమ ఆశించుటకు అనుకూలం. నివారణకు మోనోక్రోటోఫాస్ 1.6 మిల్లీలీటర్లు లేదా ఎసిఫేట్ 1.5 గ్రాముల మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చెయ్యాలి. పిచికారీ చెయ్యకపోతే పల్లాకు తెగులు వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది.